మనం ఇప్పుడు భారతదేశ శీతోష్ణ స్థితి గురించి తెలుసుకుందాం. భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి అనేది మనకి ఎలా తెలుస్తుంది? అసలు ఏంటి భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు ఏంటి? ఇవి మనకు అర్థం కావాలంటే ముందు మీరు ఎప్పుడైనా వార్తలు చూసారా? వార్తలు చూసేటప్పుడు వార్తలు అయిపోయాక వాతావరణ శాఖ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం వాతావరణం ఇవాళ ఎలా ఉంటుంది, ఇవాళ ఎలా ఉంది, ఇవాళ వార్తలు కనుక మనం చూస్తే ఇవాళ వాతావరణం ఎలా ఉంది, ఎంత ఉష్ణోగ్రతలు నమోదైనవి, రేపు ఎలా ఉంటుంది, రేపు వర్షం పడుతుందా పడదా అనేవి మనకు సహజంగా వార్తల్లో చెప్తూ ఉంటారు. అవి వాళ్ళు ఎలా చెప్తున్నారు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనేది మనం ఈ అధ్యయనం కనుక మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుందన్నమాట. అంటే వాతావరణం అనేది ఏదైనా ఒక ప్రాంతానికి సంబంధించిన అక్కడున్న పరిస్థితిని తక్కువ సమయానికి, అంటే ఉదాహరణకి ఈరోజు పొడిగా ఉంది, లేదా ఈరోజు వర్షపాతం ఎక్కువగా ఉంది, లేదా ఈరోజు వర్షం పడింది, ఇలాంటి చిన్న చిన్న విషయాలు, అంటే ఆ రోజుకు మాత్రమే సంబంధించిన విషయాన్ని తెలిస్తే చాలా తక్కువ నిర్ణీత సమయానికి తెలుసుకునే దాన్ని వాతావరణం అంటాం. అదే కొన్ని సంవత్సరాల పాటు అధ్యయనం చేసి అది క్రమం తప్పకుండా అలాగే ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటే వాతావరణంలో మార్పులు, వాతావరణ పరిస్థితులు, ఎండ శాతం, వాన పడటం, వానాకాలం రావటం, ఎండాకాలం అంతరించడం, లేదా చలికాలం రావటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటూ ఆ క్రమం మాత్రం కొంచెం అటు ఇటుగా తప్పకుండా అదే క్రమంలో వస్తూ ఉంటుంది. అలా అదే క్రమంలో రావటాన్నే మనం శీతోష్ణ స్థితి కింద పరిగణిస్తాం. ఏమంటే వాతావరణం అయితే మరి తక్కువ సమయం అన్నారు, ఒకరోజు, ఒక వారం, లేదా మహా అయితే ఓ 10 రోజులు, మహా చూసుకుంటే ఒక నెల. కానీ శీతోష్ణ స్థితి అనేది ఒక సంవత్సరం అధ్యయనం చేస్తే మాత్రం రాదు, అది సుదీర్ఘంగా దాని గురించి పరిశోధించి పరిశోధించి కొన్ని సంవత్సరాల పాటు అదే క్రమంలో ఎండాకాలం, తర్వాత వానాకాలం, తర్వాత చలికాలం కనుక వస్తూ ఉంటే దాన్ని మనం పరిగణనలోకి తీసుకుంటాం. ఎలా అండి అంటే, ఇప్పుడు మనకి ఉదాహరణకి ఎండాకాలం తీసుకోండి. ఎండాకాలం ఫిబ్రవరి నుంచి మొదలయ్యి మే ఆఖరు జూన్ మొదటి వారం వరకు ఉంటుంది. జూన్ మొదటి వారంలో కనుక మనం చూస్తే తొలకరులు పడుతూ ఉంటాయి, మనకు ఋతుపవనాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ దసరా దీపావళి అయిపోయేసరికి మళ్ళీ మనం చలికాలంలోకి వెళ్ళిపోతాం. అలా చలికాలంలోకి వెళ్ళినాక మళ్ళీ మనం ఎండాకాలంలోకి వస్తాం. అంటే ఇలా ఎండాకాలం, తర్వాత వానాకాలం, తర్వాత చలికాలం, ఇలా రకరకాల కాలాలు మారుతూ ఉండటాన్నే మనం శీతోష్ణ స్థితిలో తెలుసుకుంటాం. దీన్నే మనం ఇంగ్లీష్లో క్లైమేట్ అని కూడా అంటాం. ఏమండి ఇలా తెలుసుకున్నాం కదా, ఇది ఎన్ని సంవత్సరాలు తెలుస్తుంది మనకి? ఉదాహరణకి అంటే కనీసం 30 సంవత్సరాల పాటు ఆ ప్రాంతం యొక్క వాతావరణాన్ని కనుక మనం పరిశీలించి క్రమం తప్పకుండా ఎండాకాలం, వానాకాలం, అలాగే చలికాలం ఇలా అదే సమయానికి కాకపోయినా ఇంచుమించుగా ఒకరోజు అటు ఇటుగాను, ఒక వారం అటు ఇటుగాను కనుక జరిగితే దాన్ని మనం ఆ ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితి కింద గుర్తిస్తాం. దీన్ని ఎలా, ఎవరు చదువుతారు, ఎలా తెలుస్తుంది మనకి అంటే, వాతావరణం గురించి చదివేవాళ్ళు, అంటే ఆ రోజు పరిస్థితుల గురించి చదివేవాళ్ళు, లేదా అప్పటి పరిస్థితి గురించి చెప్పేవాళ్ళు మనకి, వాళ్ళని మీటరాలజిస్ట్ అని అంటారు. అంటే వాతావరణం గురించి తెలుసుకునే వాళ్ళని మీటరాలజిస్ట్ అంటారు. అలాగే శీతోష్ణ స్థితి గురించి తెలుసుకునే వాళ్ళని మనం ఇంగ్లీష్లో క్లైమేట్ అన్నాం కనుక వాళ్ళని క్లైమేటాలజిస్ట్ అని అంటారు. క్లైమేట్ గురించి చదివే వాళ్ళని క్లైమేటాలజిస్ట్ అంటారు. వాతావరణం లేదా వెదర్ గురించి చదివే వాళ్ళని మీటరాలజిస్ట్ అంటారు. వెదరాలజిస్ట్ అనరు మీరు, దయచేసి అలా తప్పుగా అర్థం చేసుకోకండి. క్లైమేట్ అంటే క్లైమేటాలజిస్ట్ అన్నారండి, వెదరు వాతావరణం అంటే వాతావరణాలజిస్ట్ అంటారేమో కాదు, దీన్ని మీటరాలజిస్ట్ అంటారు. అంటే భారతదేశం వాతావరణ శాఖ ఎలా ఉంటుందో అలాగే మనకి ఇలా ఉంటుందన్నమాట. ఇండియన్ మీటరాలజికల్ డిపార్ట్మెంట్ అని ఓ ప్రత్యేకమైన విభాగం ఉంటుంది, దాని కింద వీళ్ళంతా పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు దీని గురించి పరిశోధన చేసి ముఖ్యంగా మనకి ఎప్పుడైనా తుఫాన్లు కానీ ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే సమాచారం మీదే మన చర్యలు, మనం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలి, ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి అనేవి మనం అప్పటికప్పుడు ప్రభుత్వం అంచనా వేస్తూ ఉంటుంది. అందుకే మనం అప్పుడు మనకు బాగా వినిపిస్తూ ఉంటుంది, ఏదైనా తుఫాన్ హెచ్చరికలు వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా సునామీ హెచ్చరికలు వచ్చినప్పుడు కానీ, లేదా వర్షాలు కుండపోతగా కురుస్తున్నప్పుడు ముఖ్యంగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణకి మొన్న ఈ మధ్య వచ్చిన ఫైలిన్ తుఫాన్ వచ్చినప్పుడు, నీలం తుఫాన్ వచ్చినప్పుడు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో బాగా సహాయ చర్యలు చేపట్టారని చెప్పి అఖిలరాజ్య సమితి వాళ్ళు ప్రత్యేకించి
కృతజ్ఞతలను గుర్తింపు పత్రాన్ని ఒరిస్సా గవర్నమెంట్కిను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కలిపి పంపించడం జరిగింది. అంటే అతి తక్కువ మంది ప్రాణ నష్టం కలిగించడానికి అన్ని సహాయ చర్యలు చేపట్టి ఆ ప్రాణ నష్టాన్ని తగ్గించారు. ఏదైనా ఒక సహజంగా జరిగేదానికి అడ్డుగా ఉన్న ప్రజల్ని తీసుకెళ్ళి సురక్షితమైన ప్రాంతాలకు తీసుకెళ్ళటం ద్వారా వాళ్ళు చాలా మంచి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టగలిగారు. ముందు చూపు ఉన్నది భారతదేశానికి సుమారుగా 10 లక్షల మందిని తీర ప్రాంతాల నుంచి ఒడ్డునున్న ప్రాంతాలకు చేర్చగలిగారు అనే దానికి అభినందన పత్రాన్ని మనకి ఐక్యరాజ్య సమితి నుంచి రావడం జరిగింది. అంటే ఇది ఇప్పటి వరకు ఉన్న అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోకెల్లా భారతదేశం సాధించిన అత్యంత ఘనతగా దీన్ని గుర్తించి దీన్ని ప్రత్యేకించి ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ అయిన బ్యాన్ కీ మూన్ దీనికి ప్రత్యేకమైన విశిష్టంగా ఆయన యొక్క సొంత దూతని పంపించడం జరిగిందనమాట. ఇలాంటివి మనకి ఎప్పుడు తెలుస్తాయంటే బాగా అధ్యయనం చేస్తే ఖచ్చితంగా మనం అంచనా వేయగలుగుతాం. ఇలా ఎలా అంచనా వేయగలుగుతున్నారు, అసలు భారతదేశంలో ఎండ ఎక్కడ ఉంటుంది, వాన ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఉదాహరణకు మనం భారతదేశాన్ని చూసుకుంటే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంతో పోల్చుకుంటే చాలా చల్లగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాగే దక్షిణ భారతదేశం ఇటు చూస్తే ద్వీప ప్రాంతం, ఇటు చుట్టుపక్కల మూడు వైపులా కూడా నీళ్ళుంటాయి మనకి. మరి ఇలా నీళ్ళున్నప్పుడు కూడా సహజంగా నీళ్ళున్న ప్రాంతాలు చల్లగా ఉండాలి కదండి. మరి ఇలా చుట్టుపక్కల నీళ్ళున్న భారతదేశంలో ఎందుకు ఇంత వేడి ఉంటుంది, లేదా ఎందుకు ఇలా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి? తమిళనాడు జనాలు మీరు అందరూ చూస్తూనే ఉంటారు కదా, వాళ్ళు ఎందుకు అలా ఉంటారు చూద్దాం, తెలుసుకుందాం. ఇప్పుడు మనం శీతోష్ణ స్థితి అనగా వాతావరణం లేదా వీటిని ప్రభావితం చేసే అంశాలు ఏంటి, శీతోష్ణ స్థితిని వాతావరణాన్ని లేదా వాతావరణం నుంచి శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్న అంశాలు ఏంటి అని మనం తెలుసుకుంటే దీన్ని మనం అర్థం చేసుకోవడానికి చాలా సునాయాసంగా ఉంటుంది. మొదటిది అక్షాంశాలు మీ అందరికి తెలిసే ఉంటాయి. అందులో ప్రాముఖ్యమైనది భూమధ్య రేఖ, దీన్ని ఇంగ్లీష్లో ఈక్వేటర్ అని కూడా అంటారు. ఇది భూమిని సమానంగా రెండు ముక్కలుగా భాగిస్తుంది కాబట్టి దీన్ని భూమధ్య రేఖ లేదా సున్నా అక్షాంశం అని కూడా అంటూ ఉంటారు. రెండోది భూమికి నీటికి గల సంబంధం. అంటే భూమికి నీటికి సంబంధం ఏముంటుంది అని అంటే ఉంటుంది, దానివల్ల ప్రభావాలు ఉంటాయి, అదే వాతావరణంలో చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇక మూడోది వస్తే భౌగోళిక స్వరూపం, అంటే భౌగోళికంగా అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, దానివలన వచ్చే మార్పులు ఏంటి, అక్కడ వాతావరణాన్ని అవి ఎలా ప్రభావితం చేస్తాయి, ఇవన్నీ కూడా మూడో అంశం కింద వస్తున్నాయి మనకి. నాలుగోది వచ్చి ఉపరితల గాలి ప్రసరణ, ఉపరితలంలో ఉండే గాలి దాని యొక్క ప్రసరణ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు మనం చూసిన ఈ నాలుగు అంశాల్లో మొదటిది మీ అందరికీ బాగా తెలిసిందేగానే ఉండొచ్చు, కానీ దీన్ని కొంచెం లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ అక్షాంశాలు భూమధ్య రేఖ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. భూమి గుండ్రంగా ఉంటూ ఇది భూమధ్య రేఖ అనుకుందాం. ఉదాహరణ ఇవి ధ్రువ ప్రాంతాలు, ఇది భూమధ్య రేఖ అయితే ఇక్కడ ఉండే ప్రాంతాలు సూర్యుడి నుంచి వచ్చే సూర్యరశ్మి ఖచ్చితంగా ఇక్కడ నేరుగా పడటం వలన ఇక్కడ ఉండే ప్రాంతాలు ఉదాహరణకు ఆఫ్రికా వాళ్ళు కానీ వెస్టిండీస్ దేశస్తులు కానీ లేదా ఇటు ఇంకేదైనా తీసుకున్న వాళ్ళు వేడి ఎక్కువగా వస్తుంది వాళ్ళకి. ఆ ప్రజలను చూస్తేనే మీకు అర్థమైపోద్ది వాళ్ళు చాలా బాగుంటారు. ఆ ఎండ వలన వాళ్ళు అలా అవుతారన్నమాట. ఉదాహరణకు ఆఫ్రికా జనాలను చూడండి, కాంగోలో కానీ జైర్లో కానీ ఇంకెక్కడ చూసినా వాళ్ళు అలాగే ఉంటారు. సౌత్ ఆఫ్రికాలో చూసుకున్నా మనకు జనం చాలా బాగుంటారు. అలాగే అది వాళ్ళకి వెస్టిండీస్ జనం కానీ. భూమికి సూర్యుడి నుంచి వచ్చే వేడి నేరుగా ఇక్కడ పడుతుందన్నమాట, ఈ ప్రాంతంలో పడుతుంది కనుక ఈ ప్రాంతంలో ఉండే ప్రతి ప్రాంతానికి అధిక వేడి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక రకమైన వాతావరణం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా మనం ఈ భూమధ్య రేఖ నుంచి దూరం వెళ్తున్న కొద్దీ మనం ఎప్పుడైతే ధ్రువ ప్రాంతాలకు వెళ్ళిపోతామో ఇక్కడ నుంచి ఇలా పడుతూ ఉన్నది ఇలా పైకి వెళ్ళే కొద్దీ వేడి తగ్గిపోయి ఇక్కడికి వెళ్ళేపాటికి చలి దేశం కింద మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకి గ్రీన్ ల్యాండ్ కానీ అలాస్కా కానీ ఇంకేదైనా తీసుకొని ఉంటే మీరు అక్కడ చాలా మంచు గడ్డలు పూర్తిగా నిండిపోయి ఉంటుంది. లేదా ఇటు పక్కన తీసుకుంటే అంటార్క్టికా అనే ప్రాంతం ఉంటుంది మనకి. అదే మనం కనుక ఈ ప్రాంతాన్ని తీసుకొని ఉంటే ఇక్కడ దట్టమైన మంచుతో నిండి ఉంటుంది. అంటే దీన్ని కనుక మనం విశదీకరించి చూస్తే భూమధ్య రేఖ నుంచి ఇటు
కర్కాటక రేఖ ఇటు మకర రేఖ మధ్యలో కనుక చూస్తే భూమికి వచ్చే సూర్యరశ్మి అంతా చాలా ఎక్కువగా ఈ ప్రాంతానికి చెందిన దేశాలకు మాత్రమే అది అందుతూ ఉంటుంది. అలా ఇది మనం పైకి వెళ్ళే కొద్దీ ఇటు భూమధ్య రేఖ నుంచి దూరం అటు ఉత్తరాన కానీ ఇటు దక్షిణాన కానీ మనం వెళ్తూ ఉంటే అది అటు వెళ్ళే కొద్దీ ఆ వేడి తగ్గి చలి ప్రాంతాల కింద వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఉదాహరణకి ఇటు వెళ్తే మనం ఆర్కిటిక్ వృత్తం దగ్గరికి వెళ్ళిపోతే మనకి ఉష్ణోగ్రతలు భయంకరంగా తగ్గిపోతూ ఉంటాయి. అలాగే ఇటు చూస్తే మనం దక్షిణాన అంటార్కిటిక్ వృత్తం దగ్గరికి వెళ్ళినా కూడా వాతావరణం చాలా చల్లబడిపోతూ ఉంటుంది, ఉష్ణోగ్రతలు భయంకరంగా తగ్గిపోతూ ఉంటాయి. అందుకే మనం ఇప్పుడు కనుక చూస్తే ఉదాహరణకి మీరు భారతదేశంలో ఉండేవాళ్ళు ఎవరన్నా అమెరికా కనుక వెళ్తే అక్కడ పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నట్టుంటుంది. మనకి వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకోండి వాళ్ళ పరిస్థితి పెనం మీద పడినట్టు ఉంటుంది, ఎందుకంటే అక్కడ చాలా భయంకరమైన చలి ప్రదేశం అది. ఇక్కడికి వచ్చేపాటికేమో ఇది వచ్చేది ఈ లేక మధ్యలో వస్తుంది, వాళ్ళేమో ఇక్కడ ఉన్నారు, ఇక్కడేమో సూర్యరశ్మి చాలా తక్కువ వస్తూ ఉంటుంది, ఇక్కడేమో భయంకరంగా సూర్యరశ్మి అంతా ఇక్కడే వస్తూ ఉంటుంది. కానీ మన భారతదేశంలో ముఖ్యంగా మన దేశం మన రాష్ట్రానికి కనుక వస్తే మన రాష్ట్రం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో పడుతూ ఉంటుంది, అంటే భూమధ్య రేఖ చాలా దగ్గరగా పడుతూ ఉంటుంది. భారతదేశం ఇలా భూమధ్య రేఖ చాలా దగ్గరగా ఉంటూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు మరి ఆ వాతావరణానికి వాళ్ళు తట్టుకోలేరు, అందుకే వాళ్ళ కోసం ఏసీలని స్పెషల్గా ఏర్పాట్లు చేస్తూ ఉంటాం. ఇలా భూమధ్య రేఖ లేదా అక్షాంశాలను బట్టి కూడా మన వాతావరణం దాన్ని బట్టి శీతోష్ణ స్థితిని మనం తెలుసుకోవచ్చు. మనం సహజంగా చూస్తే దట్టమైన ఎడారులు కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఉదాహరణకు మీరు ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారైన సహారా ఎడారిని కనుక తీసుకొని ఉంటే అది సుమారుగా 10.5 నుంచి 11 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది. 11 నుంచి 12 దేశాలలో అది విస్తరించింది. అలా విస్తరించిన దేశాలు మొత్తం ఎక్కడ ఉన్నాయండి అంటే ఇదిగో ఇటు కర్కాటక రేఖ ఇటు మకర రేఖ మధ్యలో భూమధ్య రేఖ దగ్గరగా ఉందన్నమాట. అలా మనం ఏ ఎడారిని చూసుకున్నా మన ఎడారైన రాజస్థాన్లో ఉన్న తార ఎడారి చూసినా సరే అది కూడా ఈ కర్కాటక రేఖ కొంచెం పైన మాత్రమే ఉంటుంది, అంటే వేడిని బాగా వచ్చే నేలలు మాత్రమే ఎడారిగా మారడానికి అవకాశం ఉంటుంది. అంతే కదండి, చలి ప్రాంతాల్లో ఎడారిగా మారడానికి అవకాశం ఉండదు కదా, ఉండదు. అలాగే మరి హిమాలయాల దగ్గర ఇంకొక ఎడారి ఉంది కదండి, అది దాన్ని చలి ఎడారి అని కూడా అంటారు, లేదా కూల్ డెజర్ట్ అని కూడా అంటారు. దాని పేరు వచ్చి గోబీ ఎడారి. దాని గురించి మరి ఏమంటారంటే అది ఎలా ఎడారి అయిందంటే వాన ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాంతంలో సుమారుగా ఒక 400 సంవత్సరాల పాటు వాన చుక్క కనుక పడకపోతే సహజంగానే ఆ నేల తన యొక్క పటుత్వాన్ని కోల్పోయి ముక్కలు ముక్కల కింద విరిగిపోతుందంట. అలా విరిగిపోయిన ముక్కలే మీరు చూస్తే ఇసుకని మీ చేతులు తీసుకోండి, ఆ చేతులను జారి పడిపోతూ ఉంటాయి. అలా మట్టి యొక్క సారవంతాన్ని కోల్పోయి అలా ముక్కలు ముక్కల కింద పగిలిపోతుందంట. అలా పగిలిపోయిన ప్రాంతాలే ఎడారుల కింద మారుతాయి, అవి మళ్ళీ ఏకం కావడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టడానికి ఆస్కారం ఉంటుంది. అయినా అక్కడ ఒక 400 సంవత్సరాల పాటు వానలు పడకుండా ఉంటే ఇంకెన్ని ఇంకొక 100 సంవత్సరాలు వానలు పడితే కానీ అవి దగ్గర పడి నేల సారవంతం అవడానికి ఆస్కారం ఉండదు. మరి అలాంటి ప్రాంతంలో అది హిమాలయ ప్రాంతాలకు దగ్గరగా ఉండటం వలన అక్కడ వాన అనేది సహజంగానే కురవదు, ఎండ కూడా కురవదు. కానీ ఆ ప్రాంతంలో వాన అనేది కురవక ఆ నేల చల్లగా ఉంటూనే ఎండిపోయింది. ఆ ఎండిపోయి ఎలా అయింది అంటే అక్కడ పూర్తిగా అది ముక్కలు ముక్కలు అయిపోయి అది అత్యంత సారవంతమైన నేల కూడా చాలా నిస్సారమైన నేల కింద మారిపోయింది. అక్కడ జనజీవనం కూడా చాలా తగ్గుతూ వచ్చి ఆ ప్రాంతాన్ని ఎవరు వాడకుండా ఉండటం అనేది పూర్తిగా కొన్ని 100 సంవత్సరాల పాటు జరిగి ఇప్పుడు అది అత్యంత చలి ఎడారి కింద పేరుగాంచింది. అది మన భారతదేశానికి చాలా అంచున హిమాలయాల దగ్గర ఉంది, దాని పేరు వచ్చి గోబీ ఎడారి అని అంటూ ఉంటారు. అది చాలా అరుదుగా జరిగే పరిస్థితులు, కానీ సహజంగా ఎడారులు కూడా ఇప్పుడు ఈ కర్కాటక లేదా మకర రేఖకు దగ్గరగా కానీ అంచుల దగ్గరగా కానీ ఉంటూ ఉంటాయి. ఎక్కడైతే సూర్యరశ్మి ఎక్కువగా పడుతూ ఉంటుందో అలాంటి నేలల దగ్గర మాత్రమే ఎడారులుగా మారడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం వాతావరణంపై ప్రభావం చేసే అంశాల్లో మొదటిదైన అక్షాంశం, భూమధ్య రేఖ గురించి, దూరాల గురించి దాని గురించి చర్చించుకున్నాం. రెండవది వచ్చి భూమికి నీటికి గల సంబంధం. మనం ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాంతం సహజంగా చూస్తే సూర్యుడి నుంచి వచ్చే వేడి నేల చాలా తొందరగా వేడెక్కుతుంది, అవునండి.
ఉదాహరణకి ఏ మనం చూసిన నేల ఏదైనా సరే చెట్లు పచ్చదనంతో కనుక నిండుంటే అది సూర్యరశ్మిని తొందరగా పీల్చుకుంటుంది కనుక ఆ ప్రాంతం చాలా తొందరగా వేడెక్కుతుంది. ఉదాహరణకు అదే ప్రాంతం కనుక మంచుతో కనుక నిండుంటే సూర్యరశ్మిని అవి తీసుకో, అవి వచ్చిన సూర్యరశ్మిని వెనక్కి వాతావరణంలోకి పంపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతం వేడెక్కడానికి చాలా సమయం పడుతుంది, చాలా నిదానంగా వేడెక్తూ ఉంటుంది. సహజంగా అసలు అలాంటి ప్రాంతంలో సూర్యరశ్మి అనేది కురదు, చాలా తక్కువ పడుతుంది. ఉదాహరణ హిమాలయాల్లో చూసుకుంటే అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది, ఉదాహరణకు సూర్యుడు అక్కడ దరిదాపుల్లో కూడా మనకు కనిపించడు. అలాగే ఏ ప్రాంతంలో అయితే పచ్చదనం ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతంలో మాత్రం సూర్యుడి రశ్మి బాగా నేలకు వెళ్తూ ఉంటుంది. మన చెట్లు ఉన్నాయి కదా, చెట్లు కూడా సూర్యుడి యొక్క కాంతిని ఉపయోగించుకొని ఫోటోసింథసిస్ పద్ధతి ద్వారా వాటికి కావాల్సిన ఆహారాన్ని స్టార్చ్ అని అంటారు, ఆహారాన్ని కూడా అవి తయారు చేసుకుంటూ ఉంటాయి. ఇలా చేసుకోవటం, ఈ ప్రక్రియ అన్నీ జరగటం వలన సూర్యరశ్మి అనేది నేలకి తొందరగా వస్తూ ఉంటుంది. అదే గనక మనం తీసుకుంటే, ఇదే నేల గనక పక్కన ఏదైనా నది కానీ సముద్రం కానీ పారుతూ ఉంటే ఆ ప్రాంతంలో వాతావరణం చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా ఒక ప్రాంతం తీసుకుందాం, ఉదాహరణ ఢిల్లీ తీసుకుందాం. ఢిల్లీలో వాతావరణం చాలా వేడిగా ఉందనుకోండి, అదంతా వేడిగానే ఉంటుంది, నేల చాలా తొందరగా వేడెక్తుంది, చాలా తొందరగా చల్లబడుతుంది. ఉదాహరణకి ఎండాకాలం లేదా వేసవికాలంలో మనం తీసుకుంటే 40 నుంచి 45 డిగ్రీల వరకు టెంపరేచరు లేదా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి, ఏది ఢిల్లీకి సంబంధించి. అదే చలికాలంలో తీసుకుంటే 5 నుంచి 10 డిగ్రీలకు పడిపోయిన సందర్భాలు కూడా లేకపోలేదు మనకి. కానీ అదే మనం తీర ప్రాంతాలు తీసుకోండి, ఇటు విశాఖపట్నం నుంచి అటు ముంబై వరకు ఏ నగరాన్ని తీసుకున్నా సరే మనం, అలా వాతావరణాలు 30 నుంచి 35 లేదా మహా అయితే 38 ఇప్పుడు వేసవికాలంలో. అదే మనం చలికాలంలో తీసుకుంటే 20 నుంచి 25 మహా అయితే 20కి పడతా ఉంటుంది. ఇలా ఎందుకండి వ్యత్యాసం ఉంటుంది అంటే, మన చుట్టూ మన భూమికి, మన భారతదేశాన్ని ముఖ్యంగా చూసుకుంటే మనం మూడు వైపులా మనకి నీళ్లు ఉండటం వలన ఇటు అరేబియా మహాసముద్రం, అటు మనకి బంగాళాఖాతం, కింద హిందూ మహాసముద్రాలు ఉండటం వలన నీటి యొక్క ప్రభావం నేల మీద పడటానికి అవకాశం ఉంది, అలా జరుగుతుంది. ఇలా జరగటం వలన ఇటు సూర్యరశ్మి నేల మీద ఎప్పుడైతే పడుతుందో అలాగే నీటి మీద కూడా పడుతుంది కదా. అలా పడినప్పుడు ఈ నేల వేడెక్కుతుంది, కానీ నీళ్ళు వేడెక్కట్లేదు, వేడెక్కుతాయి. ఉదాహరణకి నేల వేడెక్కడానికి 1 గంట పడితే నీళ్లు వేడెక్కడానికి 2 గంటలు పడుతుంది. ఈ నేల వేడెక్కిపోయిన తర్వాత ఇక్కడి నుంచి వచ్చే వేడి గాలుల్ని ఆ పక్కనున్న నీటి ప్రాంతాలు లేదా నీళ్లు వాటిని పీల్చుకుంటూ ఉంటాయి. అలా ఇక్కడ ఉన్న వేడి గాలి అక్కడికి వెళ్ళి అక్కడున్న చల్లగాలి ఇటు వస్తూ ఉంటుంది. ఇలా వాతావరణం మార్పు చెందుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే తీర ప్రాంతాల్లో వాతావరణాలు చాలా అటు ఇటుగా మారుతూ ఉంటాయి, చాలా వరకు వాతావరణం పెరగకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ఢిల్లీలో చూసుకుంటే ఇలాంటి పరిస్థితి లేదు. ఒకసారి కనుక వేడి పెరిగిపోతే ఆ ప్రాంతంలో ఆ ప్రాంతానికి ఉష్ణోగ్రతలో ఇక భారీగా పెరగటమే, తగ్గటం అంటే ఇక మళ్ళీ రాత్రికి తగ్గటమే. కానీ ఇక్కడ అలా కాదు, పొద్దున్నే చూసుకున్నా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే 27 నుంచి 30 మధ్యలో, అదే నిట్ట మధ్యాహ్నం కనుక మనం చూసుకుంటే 30 నుంచి 35 మధ్యలో ఉంటూ ఉంటాయి. మళ్ళీ సాయంత్రానికి వచ్చేపాటికి మళ్ళీ అవి 25, 23, 25 దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అంటే ఈ సముద్రాలు కానీ ఈ నీటి యొక్క ప్రభావం ఆ నేల మీద ఉన్న వేడి మీద పడి ఆ వేడిని అంతటినీ ఈ నీళ్లు దానిలోకి చేర్చుకోవటం, ఇటు నుంచి వచ్చే చల్లటి గాలులు ఆ నేలని చల్లబరచడం, ఇట్లాంటి ప్రక్రియ అనేది జరుగుతూ ఉండటం వలన భూమికి నీటికి గల సంబంధం ఈ వాతావరణం మీద పడుతూ ఉంటుంది. ఆ ప్రాంతాలను మనం సమశీతోష్ణ స్థితి అంటే, ఇవి శీతోష్ణ స్థితిలో సమంగా ఉండటం వలన ఈ ప్రాంతాలను సమశీతోష్ణ స్థితి అంటారు. మన భారతదేశానికి చాలా వరకు తీర ప్రాంతంలో ఉండటం వలన దీన్ని మన భారతదేశంలోని యొక్క తీర ప్రాంతాల్లో సమశీతోష్ణ స్థితి కనబడుతూ ఉంటుంది మనకి. ఇది మనకి దేనికి ఎందుకు వస్తుంది అంటే భూమికి నీటికి గల సంబంధాన్ని మనకు తెలియపరుస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం మూడో అంశాన్ని చూద్దాం. ఇప్పుడు మనం భౌగోళిక స్వరూపాల గురించి తెలుసుకుందాం. మనం ఇంత ముందు పాఠంలో మనం అధ్యయనం చేసినప్పుడు మొదట్లో హిమాలయాలు, గంగా సింధు నది, వాటి యొక్క పరివాహక ప్రాంతాలు, ఇలా భౌగోళిక స్వరూపాల గురించి చర్చించుకున్నాం. దాన్ని బట్టి మీకు ఒక ఉదాహరణ ఉండే ఉంటుంది లేదా ఆలోచన మీకు తెలిసే ఉంటుంది. భౌగోళిక స్వరూపాలు అనేవి ఏ ప్రాంతం మీదైనా సరే ఆ ప్రాంతం యొక్క వాతావరణం, ఆ ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితి ఎలా మారుతుందనే దానికి చాలా వరకు
ప్రభావితం పడుతూ దోహదం చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనం ఏదైనా ప్రాంతం సముద్ర మట్టం నుంచి ఎత్తు గనక ఉంటే ఆ ప్రాంతంలో అత్యంత ఎండాకాలం అయినా సరే వేసవి కాలంలో అయినా సరే అక్కడ కొంచెం వరకు వేడి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఎలా ఉంటుందండి అంటే మనం ఎప్పుడైతే సముద్ర ప్రాంతం నుంచి పైకి ఎత్తుగా వెళ్తున్నామో అలా ఎత్తుగా వెళ్ళే కొద్దీ అక్కడ ఉన్న ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తూ ఉంటాయి. అందుకే మనకి ఇప్పుడు హిమాలయాల్లో తీసుకుంటే డార్జిలింగ్ కానీ షిమ్లా కానీ నైనితాల్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో తీవ్రమైన ఎండాకాలంలో కూడా అవి చల్లగా వేసవి విడుదలగా ప్రఖ్యాతి గాంచినవి. అలాగే మనం పశ్చిమ కనుమల్లో కనుక తీసుకొని ఉంటే కొడైకెనాల్ కానీ ఊటీ కానీ మనకు తెలుసు, అవి కూడా చాలా ప్రశాంతంగా చల్లగా ఉంటాయి వేసవి కాలంలో కూడా అని చాలా వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రదేశాలు. ఇలా ఏ దేశం ఏ ప్రాంతానికైనా సరే వాటి యొక్క భౌగోళిక పరిస్థితులను బట్టి ఆ ప్రాంతంలో వాతావరణం వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా లేదా సూర్యుడి యొక్క రశ్మి ఎక్కువగా పడుతూ ఉంటుందా లేదా అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏదైనా ఒక ప్రాంతం ఒక సముద్ర మట్టానికి సహజంగా ఉండే ఎత్తు కంటే కొంచెం ఎత్తుగా కనుక ఉంటే అక్కడ ఖచ్చితంగా వాతావరణం చాలా పొడిగా ఉండటానికి లేదా చాలా అక్కడ నుంచి సముద్ర లేదా కింద ఉన్న ప్రాంతాలకి కనుక మనం చూసుకొని ఉంటే వ్యత్యాసాన్ని కనుక మనం గమనిస్తే ఖచ్చితంగా వాతావరణం ఉష్ణోగ్రతల్లో తేడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అందుకే మనం వేసవకాలంలో సహజంగా మన అందరికి సెలవులు ఎలాగో ఉంటూనే ఉంటాయి, విడిది వేసవి విడుదలకు వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తారండి అంటే సహజంగా ఉండే వేడి కంటే ఇక్కడ చాలా వరకు తక్కువగా ఉంటుంది అని తెలుసుకునే వెళ్తారు, తెలియకుండా ఎవరు వెళ్ళరు. కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నాలుగవ అంశాన్ని కనుక మనం చూస్తే వాతావరణం ఉపరితలంలో ఉన్న గాలి దాని యొక్క ప్రసరణ ఎలా జరుగుతుంది, దానివల్ల మనకు వచ్చే వాతావరణంలో మార్పులు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. చూద్దాం. ఇప్పుడు మనం ఇందాక మనం చూసిన మూడు అంశాల్లో కన్నా నాలుగో చాలా కీలకమైన అంశం, అది వాతావరణం ఉపరితలంలో దాని యొక్క ప్రసరణ దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే, ఉత్తరార్ధ గోళంలో అంటే మనం ఉండే ప్రాంతం అయిన ఉత్తర భాగంలో కనుక చూస్తే భారతదేశం ఒకటే కాదు ప్రపంచం భౌగోళికంగా మొత్తంలో చూస్తే భూమిని రెండు భాగాలుగా విభజించడం జరిగింది, ఉత్తరార్ధ గోళం దక్షిణార్ధ గోళం కింద. ఉత్తరార్ధ గోళంలో ఉపామర రేఖ దగ్గర మనం చూస్తే గాలి పీడనం చెందుతూ ఉంటుంది. అది అల్పపీడన ద్రోణిలాగా అధిక పీడనంతో ఉండటం వలన అవి ఒక దిశగా పయనిస్తూ ఉంటాయి, ఒక క్రమ పద్ధతిలో వాటి యొక్క ప్రభావాన్ని చూపుతూ వెళ్తూ ఉంటాయి. దానివల్లనే అక్కడ ప్రవహించే మహాసముద్రాలు కూడా ఆ దిశగానే పయనిస్తూ ఉంటాయి. అవి వ్యాపారం చేయడానికి చాలా అప్పుడు వెళ్ళే కార్మికులు కానీ అప్పుడు వెళ్ళే మనుషులు కానీ ఆ వారి యొక్క నౌకల్ని ఆ క్రమం తప్పకుండా అదే వేగంతో కనుక ఆ గాలిలో కనుక అదే దిశగా కనుక తీసుకెళ్ళగలిగితే చాలా సునాయాసంగా అప్పట్లో వెళ్ళగలిగేవారు అనేది అప్పుడున్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకి చారిత్రాత్మక కథలు తెలిసిన వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు కానీ మనకి అధ్యయనంలో చెప్తూ ఉంటారు. అలాగే దాన్నే మనం అలా ఒక దిశలుగా వెళ్ళటాన్ని మనం ట్రేడ్ విండ్స్ అని ఇంగ్లీష్లో పిలుస్తుంటారు. దాన్ని జర్మన్ పదమైన ట్రాక్ అనే పదం ద్వారా తీసుకోవడం జరిగింది. ట్రాక్ అంటే నిర్దిష్టమైన ఒక పద్ధతిలో ఒక ప్రణాళికలో ఒక మార్గంలో వెళ్ళేదాన్నే మనం ట్రాక్ అని అంటూ ఉంటాం. దీన్ని మనం వెళ్తూ ఉండటం ద్వారా ఆ ప్రభావంతో ఆ ప్రాంతంలో వచ్చే గాలులు అవి గనక ఏదైనా కొండల వలన కానీ వీటి వలన అయినా అది మార్పు లేదా అది గనక బంధించబడితే అప్పుడు మనకి ఖచ్చితంగా ఆ ప్రాంతంలో లేదా ఆ పక్కనున్న ప్రాంతంలో వానలు పడటానికి ఆస్కారం ఉంటుంది, అలా అక్కడ వాతావరణాన్ని ప్రభావితం చేయడానికి ఆస్కారం ఉంటుంది. బాగుందండి. మరి భారతదేశం ఎక్కడ పడుతుంది, ఈ గాలుల ప్రభావం మన భారతదేశమే పడుతుందా అంటే కొంచెం దూరంగా ఉన్నాం మనం ఇక్కడికి. మనం వచ్చేసరికి శుష్క ఈశాన్యం అంటే ఈ గాలులు ప్రవహించే తీరుకి మనం శుష్క ఈశాన్యం అంటే కొంచెం దూరంగా ఈశాన్యం మూలన ఉన్నాము. అవి ఆ పవనాలు మేఘాలలో అంటే ఆ గాలి అంచుల్లో మన భారతదేశం కూడా ఉందంట. మన భారతదేశంలో వీచే గాలులు ఏంటి, వాటి వల్ల మనకు పడే ప్రభావాలు ఏంటి తెలుసుకుందాం. ఇప్పుడు మనం భారతదేశంలో వీచే గాలులు ఏంటి, వాటి వల్ల భారతదేశంపై ఉండే ప్రభావం ఏంటి, దాని గురించి మనం తెలుసుకుందాం. ఉదాహరణకి ఇప్పుడు మనం కనుక చూస్తే ఇందాక మనం అనుకున్నట్టుగా
ట్రాక్ విండ్స్ లేదా ట్రేడ్ విండ్స్ అని మనం చదివి ఒక పద్ధతిలో ఒక క్రమంలో వెళ్ళేవాటం. అలా భారతదేశం గుండా ఏమైనా వెళ్తున్నాయండి, వెళ్ళట్లేదా, వాటి యొక్క ప్రభావం ఉంటుందా లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. భారతదేశం పైన లేదా భారతదేశ భూగోళం పైన వెళ్ళే వాయు ప్రవాహాన్ని బట్టి కూడా ఆ ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితి అనేది ఆధారపడి ఉంటుందంట. అది ఎలా ఆధారపడి ఉంటుంది, దాని గురించి మనకు ఎలా తెలుస్తుందంటే, మన భూమి మన సముద్ర మట్టం నుంచి సుమారు 12,000 మీటర్ల ఎత్తులో ఒక నిర్ణీతమైన వేగంలో ఒక దిశగా ఒక ప్రత్యేకమైన గాలులు వెళ్తూ ఉంటాయి. ఆ గాలి పేరేంటంటే జెట్ గాలులు అంటారు లేదా జెట్ ప్రవాహాలు అని కూడా అంటారు. ఇలా జెట్ అని ఎందుకు అన్నారంటే, మనం ఉదాహరణకు వాడే పదం జెట్ అంటే చాలా వేగంగా వెళ్ళే విమానాలకి జెట్ విమానాలని ప్రఖ్యాతి. అలాగే ఈ గాలులు సుమారుగా 110 కిలోమీటర్ల వేగంతో, చాలా తక్కువ కదా, 110 కిలోమీటర్ల వేగంతో అవి వేసవికాలంలో వెళ్తూ ఉంటాయంట. అదే కనుక మనం చలికాలంలో లేదా శీతాకాలంలో కనుక తీసుకుంటే అవి 184 కిలోమీటర్ల వేగంలో వెళ్తూ ఉంటాయి, చాలా నిదానంగా వెళ్తూ ఉంటాయి. ఇలాగ ఇవి ఎక్కడ వెళ్తున్నాయండి ఖచ్చితంగా అంటే, ఇవి ఖచ్చితంగా భారతదేశ ప్రాంతంలోనే వెళ్తున్నాయి. భారతదేశం ఎక్కడి నుంచి ఏ అక్షాంశం నుంచి ఏ అక్షాంశం వరకు విస్తరించింది మన అందరికి తెలుసు, మీకు తెలుసు, గుర్తుందా, తెలుసు కదా, 8వ అక్షాంశం నుంచి 37వ అక్షాంశం వరకు విస్తరించింది. దీనికి మధ్యలో తీసుకుంటే మనం 25వ అక్షాంశం దగ్గర ఉత్తరాన మన జెట్ ప్రవాహాలు ప్రవహిస్తూ ఉంటాయి, తెలుసు కదా, అవి చాలా నిదానంగా వెళ్తూ ఉంటాయి. 110 కిలోమీటర్లు వేసవికాలంలోనూ, 184 కిలోమీటర్లు శీతాకాలంలో వెళ్తూ ఉంటాయి. ఇలా వెళ్ళటం వలన ఏమవుతుందంటే ఆ ప్రాంతం చాలా చల్లబడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే అక్కడున్న మేఘాలకి ఈ వాయువులు వెళ్ళటం వలన ఆ మేఘాలు నీళ్లతో నిండి ఉండటంతో అక్కడ వర్షాలు కురవడానికి ఆస్కారం ఉంటుందంట. అందుకే ఇవి చాలా ముఖ్యమైన ఇదిగా మనం పరిగణనలోకి తీసుకోవాలి. అంటే భారతదేశంలో వానలు పడాలా లేదనేది గాలిని బట్టి నిర్ణయం తీసుకుంటుంది. ఆ గాలి ఏం గాళ్ళు, మామూలుగా వెళ్ళే గాళ్ళు కాదు, జెట్ ప్రవాహాలు వెళ్ళే గాళ్ళు, వాటి యొక్క ప్రభావంతో ఆ ప్రాంతంలో వాన కురవాలా లేదనేది దాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. చాలా ముఖ్యమైన అంశం ఇది. ఇప్పుడు మనం భారతదేశం యొక్క రకరకాల కాలాల గురించి తెలుసుకుందాం. మొదటగా భారతదేశంలో కాలాలు ఎన్ని ఉన్నాయండి ముఖ్యంగా అంటే, 1 శీతాకాలం, 2 వేసవికాలం, 3 వర్షాకాలం లేదా ఋతుపవనాలు రాక వాటి యొక్క తిరోగమనం, వీటి గురించి మనం అధ్యయనం చేయాలి. మొదట మనం కనుక తీసుకుంటే శీతాకాలం. శీతాకాలంలో భారతదేశం చాలా ప్రశాంతంగా, ఆకాశంలో చాలా తేలికగా, అందులోనూ తేమ శాతం చాలా తక్కువగా ఉంటూ చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని మనకు గోచరిస్తూ ఉంటుంది. ఇది సహజంగా నవంబర్ నెలలో మొదలయ్యి జూను అత్యంత చలి నెల లేదా అత్యంత ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా రికార్డ్ అయిన సందర్భాల్లో జనవరి నెలని తీసుకుంటారు ప్రామాణికంగా అత్యంత చలి నెల కింద. ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా మనకి చలికాలం కింద లేదా శీతాకాలం కిందే పరిగణలోకి తీసుకొచ్చు. ఇందులో మనకి సహజంగా ఉండే ఉష్ణోగ్రతలు ఎంతవరకు ఉంటాయంటే 20, కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే 10 సెంటీమీటర్ల కంటే కూడా తక్కువగా వెళ్ళిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకి మనం అదే సమయంలో జమ్మూలో కానీ కాశ్మీర్లో కానీ ఉష్ణోగ్రతలు తీసుకుంటే చాలా తక్కువగా, ఒకసారి -డిగ్రీల్లో కూడా రికార్డ్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా మనం ఢిల్లీలో తీసుకున్న 5 డిగ్రీల వరకు లోపే ఉంటూ ఉంటుంది. మనం ఉత్తర భారతదేశానికి చాలా చలికాలం చాలా ఎక్కువగా ఉంటుంది. దక్షిణ భారతదేశాన్ని తీసుకుంటే ముందుగా మనం అనుకున్నట్టుగానే ఇది చుట్టూతా నీటితో నిండి ఉండటం వలన, ద్వీప ప్రాంతం అయి ఉండటం వలన దీనికి ఆ నీటి యొక్క ప్రభావంతో కొంతవరకు వేడి గాలులు కూడా వస్తూ ఉంటాయి. దానివల్ల వాతావరణాలు అంత తక్కువగా ఉండకపోయినా 20 ఉండటానికి ఆస్కారం ఉందన్నమాట. అంటే మనకి శీతాకాలం చాలా ప్రశాంతమైన ప్రదేశంగా భారతదేశాన్ని మనం గుర్తుంచుకోవచ్చు. అలాగే వేసవి కాలాన్ని కనుక మనం తీసుకుంటే, వేసవి కాలంలో మన భారతదేశం యొక్క ఉష్ణోగ్రతలు అమాంతం 25 నుంచి 37, 40, 45 డిగ్రీల వరకు వెళ్ళిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ సమయంలో భూగోళంలో ఎలా అయితే తిరుగుతూ ఉంటుందో అది సూర్యుడికి దగ్గరగా వెళ్తూ ఉన్న నెలలు కావటం చేత అవి ఆ సమయంలో మనకి ఎక్కువ సూర్యరశ్మి నేలను తాకుతూ ఉంటుంది. దానివలన
మన యొక్క ఉష్ణోగ్రతలు చాలా భయంకరంగా పెరుగుతూ ఉంటాయి. ఇవి మళ్ళీ అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా పెరుగుతాయా అంటే అవి వాటి యొక్క భౌగోళిక స్వరూపాలను బట్టి వాటి యొక్క వ్యత్యాసాన్ని మనం చూడొచ్చు. ఉదాహరణకు ఊటీలో కూడా విజయవాడలో ఉన్న ఉష్ణోగ్రతలు ఏముంటాయంటే ఖచ్చితంగా ఉండవండి, ఎందుకంటే అక్కడున్న భౌగోళిక స్వరూపాలు వేరు, ఇక్కడున్న భౌగోళిక స్వరూపం వేరు. అలాగే హైదరాబాద్లో ఉన్న ఉష్ణోగ్రతే జమ్మూలో కూడా ఉంటుందంటే ఉండదు. ఒకే భారతదేశంలో ఉన్న రకరకాల ప్రాంతాల్లో రకరకాల భౌగోళిక స్వరూపాలు కలిగి ఉండటం వలన అది చాలా వరకు వ్యత్యాసాన్ని మనకి చూపిస్తూ ఉంటుంది. సహజంగా చూస్తే మనకి వేసవికాలం అనేది భారతదేశంలో చాలా వేడిగా ఉంటూ, నేలంతా పొడిగా ఉంటూ, వర్షాలు అనేవి దరిదాపులు ఎక్కడ కనపడక ప్రజలందరూ కూడా చాలా రకాలైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. వేసవికి చాలా రకాలైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొన్ని కొన్నిసార్లు అయితే మనకి పిల్లలకు వడదెబ్బలు తగులుతూ ఉంటాయి. అందుకే వేసవికాలంలో బయటికి రావద్దని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. అలాగే అతి ముఖ్యమైన ఋతుపవనాల రేఖ లేదా వర్షాకాలం గురించి కనుక మనం తెలుసుకోవాలంటే, ఈ వర్షాకాలం లేదా ఋతుపవనాలు మనకి జూన్ మొదటి వారంలో వస్తూ ఉంటాయి. ఈ ఋతుపవనాలకే మనం ఇంకొక పేరు కూడా ఉంది, ఆ పేరేంటో మనం తెలుసుకుందాం. దాన్ని తెలుసుకునే ముందు అసలు మనకి ఈ అరేబియా మహాసముద్రం పైనున్న మధ్యధార సముద్రం నుంచి అల్పపీడన ప్రభావంతో గాలులు ఇటు వీస్తూ ఉంటాయి. ఆ వచ్చిన గాలులు తేమతో ఇటు రావటం వలన ఈ వానలు అనేవి ఉత్తర భారతదేశంలో కురవడానికి ఆస్కారం ఉంటుంది. అలా కురిసిన వానలే ఆ టైంలో వచ్చే రబీ కాలం కనుక గోధుమ పంటకి చాలా మేలు చేస్తుంది, దానిపైనే గోధుమ పంట ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి శాస్త్రవేత్తలు కనుక్కోగా తెలిసిన విషయం అది మనకి. అలాగే మనకి ఇటు అరేబియా మహాసముద్రం నుంచి వీచే గాలులు ఎప్పుడైతే మన నేలను తాకుతాయో అవి సహజంగానే కొంత తేమను తీసుకొని వస్తూ ఉంటాయి. అవి మనకి దక్షిణ భారతదేశంలో తొలకరులు కురవటానికి ఆస్కారం ఉంటుంది. ఇవి ఖచ్చితంగా ఒక ప్రణాళిక బద్ధంగా అరేబియా మహాసముద్రం మీదుగా ఇటు వస్తూ నేలను తాగుతూ ఉంటాయని అప్పుడొచ్చిన అరేబియా వక్తలు దాన్ని గమనించారు. ఇలా వేసవికాలంలో మార్పులను చూపిస్తూ అలాగే ఋతుపవనాలు రాకని సహజంగా మార్చుకుంటున్న ఈ గాలుల్ని వాళ్ళు అరేబియా భాషలో మౌసమ్ అన్నారు. దీన్నే మనం ఇంగ్లీష్లో మాన్సూన్స్ అని కూడా అంటాం. అంటే గాలులు దాని యొక్క తీవ్రతను, దాని యొక్క దిశను మార్చుకోవడాన్నే మాన్సూన్స్ లేదా మౌసమ్ అంటారు. దీన్ని అరబిక్ భాష నుంచి మనం తీసుకోవడం జరిగింది. అప్పుడొచ్చిన అరబిక్ వక్తలు దీన్ని గమనించి వాళ్ళు వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చినప్పుడు ఈ మార్పుల్ని, చేర్పుల్ని వాళ్ళు గమనించడం జరిగింది. అలా గమనిస్తూ వచ్చిన దానినే వాళ్ళు గుర్తుంచుకొని దానికి ఒక పేరుని ఇవ్వడం జరిగింది. ఆ పేరే మాన్సూన్ లేదా మాన్సూన్ అని కూడా మనకి ఇప్పుడు నానుడిగా ఉంది. అందుకే భారతదేశంలో మాన్సూన్స్ అంటే వానలు కురిసే కాలం లేదా గాలులను ప్రభావితం చేసే కాలం అనేది నానుడి అనమాట. అంటే ఈ ఋతుపవనాలు ఎప్పుడైతే మన నేలను తాగుతాయో అప్పుడు ఈ నేలలో ఉన్న వేడి శాతం అంతయు కూడా ఈ గాలుల్లో కలిసిపోయి ఈ ఎప్పుడైతే ఈ పీడన గాలులు, ఈ అల్పపీడన గాలులు ఎప్పుడైతే కొంతవరకు నీటి తేమను తీసుకొని వస్తూ ఉంటాయో ఇవి వచ్చేటప్పుడు కొంత వేగంతో వస్తూ అక్కడున్న మేఘాల్లో నింపుతూ ఉంటాయి నీళ్ళని. ఆ నీళ్ళు నింపుతూ వానలు కురవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఇలా వెళ్తూ వెళ్తూ కొంత దూరం వెళ్ళినాక వాటిలో ఉన్న తేమ శాతం తగ్గిపోతూ ఉంటుంది. అది వెళ్ళేసరికి మనకి అక్టోబర్ మాసం వచ్చేసింది. అంటే జూను, జూలై, ఆగస్టు మనకి ముఖ్యమైన వర్షాకాల లేదా వానలు పట్టడానికి ముఖ్యమైన కాలంగా పరిగణలోకి తీసుకోవచ్చు. ఇది ఇలా వెళ్తూ వెళ్తూ గంగానది ప్రాంత పరివాహ ప్రాంతం దగ్గరికి వెళ్ళేసరికి అవి పూర్తిగా తేమను కోల్పోతాయి. అవి అప్పుడు వేడి గాలుల కింద మారి అవి రిటర్ను అంటే తిరిగి ప్రయాణం మొదలెడతాయి. ఇలా తిరిగి ప్రయాణం మొదలెడుతూ ఇవి బంగాళాఖాతం వైపుకు వెళ్ళాలి. ఇలా బంగాళాఖాతం వైపుకు వెళ్తూ ఉంటానే దీన్ని తిరోగమనం అంటారు. ఇలా తిరోగమనం జరుగుతున్నప్పుడు ఈ అక్టోబర్ మాసంలో కొంత మనం వేడిని చవి చూడవచ్చు. అవే ఆఖరి వేడిలో అవ్వచ్చు. అంటే జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో మనం చూసిన వానలు దాటి వలన, ప్రభావం వలన వాతావరణంలో చాలా వరకు కూడా ఉష్ణోగ్రతలు తగ్గిపోతూ ఉంటాయి. అవి 20 నుంచి 25 మధ్యలో లేదా 30 మధ్యలోనే ఉంటూ ఉంటాయి. అవి ఎప్పుడైతే కొంతకాలం ఆ గ్యాప్ అయితే తీసుకుంటాయో అప్పుడు మళ్ళీ అవి తిరుగు ప్రయాణం మొదలెట్టినప్పుడు ఆ ప్రయాణం క్రమేపీ ఇటు బంగాళాఖాతం మీదుగా వస్తూ ఉంటాయి. ఇలా బంగాళాఖాతం మీదుగా వస్తూ ఉంటూ ఇటు అరేబియా సముద్రం మీదకి వచ్చేటప్పుడు కొంత వేగంతో అవి వస్తూ ఉంటాయి. అవి వచ్చినవి ఇలా రావటం ఆ సమయాన్ని మనం అక్టోబర్ వేసవి లేదా అక్టోబర్లో వేడైన మాసం కింద గుర్తించడం జరిగింది, లేదా అక్టోబర్ హీట్ అని కూడా అంటూ ఉంటారు. ఆ ప్రాంతంలో ఆ నేలలన్నీ వేడెక్కుతూ ఉంటాయి.
ఈ గాలులు ఏవైతే వస్తున్నాయో అవి ఆ వేడిని తీసుకొని వస్తూ ఉంటాయి. ఆ వేడిని అంతటిని తీసుకొని ఎప్పుడైతే ఇవి సముద్రంలోకి వస్తాయో అక్కడ ఈ వేడి ఆ సముద్రపు గాలులతో కలిసి అది అంతా చల్లబట్టడం జరుగుతుంది. అక్కడ ఒక అల్పపీడన ద్రోణులు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. సహజంగా ఈ మాసంలోనే మనకి ఎక్కువ శాతంగా తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఈ తుఫాన్లు ఇటు కృష్ణా కానీ గోదావరి కానీ కావేరీ పరివాహక ప్రాంతాల్లో ఖచ్చితంగా వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఏ ఒక్క సంవత్సరం కూడా తుఫాను పడకుండా వెళ్ళిన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్పడం మనం గమనించాల్సిన విషయం. అంటే ఇలా జరుగుతూ ఉండటంతో మనకి అక్టోబర్ మాసంలో అంటే మనకి దీపావళి లేదా దసరా సమయంలో కూడా భయంకరమైన వానలు కురిచేయటానికి ఆస్కారం ఉంటుంది. ఇలా వానలు కురుస్తున్నప్పుడు కూడా ఇవి వెళ్ళిపోయేటప్పుడైతే తమిళనాడు పరివాహక ప్రాంతంలో అది తూర్పు భాగంలో వానలు కోరమండల కోస్ట్ దగ్గర వానలు పడుతుంది. కానీ ఎప్పుడైతే ఇది ఇలా వస్తుందో ఇది అరేబియా మహాసముద్రానికి అటు బంగాళాఖాతానికి వర్షాఛాయ ప్రాంతంలో తమిళనాడు ఉండటం వలన చాలా వరకు వర్షాలు రాకపోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేంటంటే ఒకేసారి వర్షం వస్తుందంటారు రాదంటారు అని మీరు ఏం కంగారు పడదు. ఇది ఒకసారి ఋతుపవనాలు వెళ్తూ ఉన్నప్పుడు తూర్పుకి వెళ్తున్నప్పుడు మనకి కేరళను తాకి తర్వాత కర్ణాటక లేదా ఆంధ్ర ఇటు మీదుగా పైకి వెళ్ళి వచ్చేటప్పుడు తమిళనాడులో వానలు పడవు. కానీ ఎప్పుడైతే ఈ అక్టోబర్ హీటు వలన ఈ అల్పపీడన ద్రోణులు ఎప్పుడైతే బంగాళాఖాతంలో ఏర్పడతాయో అప్పుడు కోరమండల ప్రాంతంలో అటు తూర్పుకున్న భారతదేశంలో లేదా ముఖ్యంగా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఎక్కడైతే కృష్ణా గోదావరి కావేరీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో భయంకరమైన తుఫాన్లు వాటి యొక్క ప్రభావాన్ని మనం చవి చూడొచ్చు. అది బాగా ప్రభావం చూపించగలిగే ప్రాంతాలు ఏంటంటే కోరమండల తీర ప్రాంతం మాత్రమే. అది బాగా భయంకరంగా తుఫాన్లకి పేరు చెందిందనమాట. ఇది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ. ఈ ఋతుపవనాలు రాక వీటి యొక్క తిరోగమనం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా భారతదేశం యొక్క కాలాలని మనం మూడుగా విభజించుకోవచ్చు. శీతాకాలం, వేసవికాలం లేదా ఎండాకాలం, మూడోది వచ్చి వానాకాలం లేదా ఋతుపవనాల కాలం అనొచ్చు. ఈ రకరకాల ఈ శీతాకాలంలో మనకి వాతావరణాలు చాలా చల్లగా ఉంటాయి, ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి, వేసవికాలంలో చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వర్షాకాలంలో కనుక చూసుకుంటే మనం ఋతుపవనాలతో అవి వచ్చే గాలులతో ఆ వాతావరణం చాలా తడిగా పొడిగా మారిపోతూ పంటలు పండించుకోవడానికి చాలా సరైన సమయంగా భావించడం జరుగుతుంది. భారతదేశంలో 70-80% మంది ఇప్పటికీ కూడా వ్యవసాయం చేస్తూనే జీవిస్తున్నారు. వాళ్ళకి ఈ వానలు చాలా ముఖ్యం, అత్యంత ప్రాముఖ్యమైనవిగా భావిస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన ఎండాకాలంలో అంతా పంటను రెడీ చేసుకొని పెట్టుకుంటే నేలను మొత్తాన్ని ఈ తొలకరలు కనుక ఒక వారం రోజులు ఒక నెల రోజులు కనుక ఆలస్యమైతే మన భారతదేశంలో సుమారుగా 50 లక్షల కుటుంబాలు తీసుకోండి లేదా 5,55,000 గ్రామాలు పూర్తిగా వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నాయి లేదా ఆధారపడి ఉన్నాయి. అవన్నిటి మీద కూడా ప్రభావం పడుతూ ఉంటుంది. సహజంగా ఇప్పుడు వస్తున్న వాతావరణంలో మార్పుల వలన కానీ రకరకాల ప్రక్రియలు పరిశోధనల వలన మనం చేస్తున్న మానవుడు చేసిన తప్పిదాల వలన చూసుకుంటే ఈ పంటలు లేదా వర్షం పడే కాలం ఒక్కోసారి పూర్తిగా తగ్గిపోతుంది లేదా అసలు పడట్లేదు. ఇలా పడినప్పుడు ఆ రైతు పరిస్థితి చాలా భయంకరంగా చాలా ఆందోళనకరంగా ఉంటుంది. దీన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. భారతదేశం ఇప్పటికీ కూడా 3 వంతుల మంది ఇంకా వ్యవసాయ రంగం మీదే ఆధారపడి జీవిస్తున్నారన్నమాట. ఈ వ్యవసాయ రంగాన్నే మనం ఇంకొక నానుడు కూడా ఉంది, ఇండియన్ మాన్సూన్స్ లేదా ఇండియన్ అగ్రికల్చర్ కనుక మనం ప్రమాణంలో తీసుకుంటే భారతదేశం యొక్క వ్యవసాయ శాఖ ఖచ్చితంగా మాన్సూన్స్ యొక్క గేమ్ మధ్య ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు మాన్సూన్స్ అదే ఋతుపవనాలు కనుక సరైన సమయానికి కనుక వస్తే భారతదేశం యొక్క వ్యవసాయం చాలా బ్రహ్మాండంగా సాగుతుందంట. అదే ఈ మాన్సూన్స్ ఋతుపవనాలు కనుక ఆలస్యం చేస్తే ఆ వ్యవసాయ రంగం కూడా చాలా ఇబ్బందులు పడటానికి ఆస్కారం ఉందండి. అందుకే దీన్ని ఇండియన్ మాన్సూన్స్ ఆర్ ద గ్యాంబిల్ లేదా ఇండియన్ అగ్రికల్చర్ ఇస్ ద గ్యాంబిల్ ఆఫ్ మాన్సూన్స్ అని ప్రఖ్యాతిగాంచారు. అంటే భారతదేశంలో వ్యవసాయం బాగా జరగాలంటే ఖచ్చితంగా ఋతుపవనాలు సరైన సమయానికి రావాలి, అలా రాని పక్షంలో భయంకరమైన ఇబ్బందులకు గురవుతుంది అనేది ఈ సమాచారం లేదా ఈ స్టేట్మెంట్ యొక్క పూర్తి అర్థం అన్నమాట. మనం ఇప్పుడు భూగోళంలో వేడెక్కడం శీతోష్ణ స్థితిలో మార్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి మనం భూమి ఎలా పరిణితి చెందింది అనేది మనం గమనించుంటే భూమి
మండుతున్న అగ్నిగోళం నుంచి తిరిగి అది చల్లబడుతూ మళ్ళీ భూమిగా మారటం, ఇలా రకరకాల సంవత్సరాలు మిలియన్ కోట్ల సంవత్సరాల పాటు ఇలా జరిగి తర్వాత భూమి అనేది ఏర్పడింది అనేది మన శాస్త్రజ్ఞులు ఇప్పటికీ నమ్ముతున్న సత్యం. ఇలా జరిగిన నేల ఇలా మారింది, ఇప్పుడు చల్లపడి మనుషులు నివాసయోగ్యంగా ఉండగలిగే ప్రాంతం కింద మారింది. అంటే భూమికి కొంత గురుత్వాకర్షణ శక్తి అనేది ఉంటూ ఆ భూ ఆకర్షణ శక్తి కొన్ని గాలుల్ని బంధించి ఉంటుందన్నమాట. ఆ గాలులు సహజ వాయువులు ఏవైతే భూమి చుట్టూ ఉన్నాయో వాటిని బంధించి ఉంచడం వలన అవి రోదశలోకి వెళ్లకుండా భూమి చుట్టూతే ఉండటానికి ఆస్కారం ఉంది. ఇలా బంధించబడిన గాలుల వలన ఒక రకమైన గాలి పొర అనేది ఏర్పడటం జరిగింది. ఇలా గాలి ఏర్పడిన పొరే చాలా పల్సటి దుప్పటి కింద ఉంటూ భూమిని చాలా రకాలైన మేలుల్ని మనకి చేస్తూ ఉంది. ఏంటండి ఆ మేళ్ళు ఏం చేస్తుంది మనకి? దుప్పట్లు కప్పుకొని ఉంటే చలేయకుండా అవుతుంది, కానీ ఈ మేళ్ళు ఏంటని అనుకుంటున్నారా? అంతే, ఇదేంటంటే భూమి చుట్టూతా ఉన్న పొర మనకి సూర్యకాంతి నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాల నుంచి మానవులకి రక్షణ కలిగిస్తూ ఉంటుంది. అలాగే భూమికి వచ్చే పూర్తిగా వచ్చే సూర్యకిరణాలు మొత్తాన్ని తీసుకోకుండా కొంతమేర భూమికి అవసరమైనంత మేర దాన్ని బంధించి ఉంచడం వలన భూమి అటు పూర్తిగా చలిగా మారిపోకుండా కొంతవరకు వేడిగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అలా వేడిగా ఉండటం అనేది మనిషికి మనుగడకి చాలా ముఖ్యం. మానవుడు బ్రతకాలంటే సూర్యుడే అతి కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటాడు. మనకి ఉదయం మనం లెగాలంటే మనకి గుర్తు సూర్యుడు రాకే, మధ్యాహ్నం అనేది మనకు గుర్తు సూర్యుడు మన నెత్తి మీద ఉండటమే, అలాగే చీకట పడుతుందంటే సూర్యుడు అస్తమించాడు అనేదే మనకు తెలిసిన బాగా నానుడిలో ఉన్న గుర్తు అనమాట. అంటే ఉదాహరణకు మనం చదువు రానివాడైనా చదువుకున్నవాడికైనా అర్థమయ్యే భాష సూర్యుడి భాష. సూర్యుడు వచ్చాడంటే ఉదయం అయిందని, సూర్యుడు వెళ్ళిపోతే రాత్రి అయిందని మనం చీకటిలో నిండిపోయి ఉంటాం. ఇలా వేడి మనకి ఇచ్చేది సూర్యుడు మాత్రమే. ఆ సూర్యుడి యొక్క శక్తిని ఆ పల్సటి పొరలాగా ఏర్పడింది ఓజోన్ లేయర్ అంటారు దాన్ని. ఆ ఓజోన్ లేయరు బంధించి ఉంచడం వలన మనకి సహజంగానే వాతావరణం ఉండటానికి నివాస యోగ్యంగా భారత ప్రపంచం మొత్తానికి అట్లాంటి వెలుతురుతో పాటుగా నివాస యోగ్యమైన పరిస్థితుల్ని కల్పించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నామండి అంటే మనం చేసే పనులు చాలా రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు మానవుడు తన చుట్టూ ఏర్పడిన పొరని చాలా రకాలుగా చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. ఎలా ఇబ్బందులు పెడుతున్నాడు అంటే మనకి అసలు ఆ పొర వల్ల ఉపయోగాలు ఏంటి? మనకి అతి నీల లోహ కిరణాల నుంచి మనకు రక్షణ కలిగిస్తూ మనం మనుషులుగా బ్రతకడానికి చలికి ఇక్కనాసుకుపోయి చచ్చిపోకుండా కొంతవరకు వేడిని మనకు ప్రభావితం చేస్తూ పంటలు పండటానికి, మనుషులు జీవించడానికి, ఉదయం రాత్రి కలగటానికి ఇవన్నిటికీ కూడా కొంతవరకు మనకు శక్తి అవసరం. ఆ శక్తిని అవి బంధించి ఉంచి మనకు కలిగిస్తున్నాయి. అలాగే మొక్కలకి పచ్చదనంగా ఉండటానికి వాటికి అవసరమైన నత్రజనిని వాటి ద్వారా తీసుకొని అవి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా జరుగుతున్నప్పటికీ మానవుడు అంతకుముందుకి ఇప్పటికీ చాలా వరకు పరిణితి చెందాడు. చాలా రకాలైన కొత్త కొత్త విషయాలను కనుక్కున్నాడు, తెలుసుకున్నాడు, వాటిని ఉపయోగిస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే మనిషికి చాలా రకాలైన సుఖాలు సౌఖ్యాలు అలవాటైపోయినాయి, కానీ ప్రపంచం చుట్టూతా అగ్ని మండుతున్న అగ్నిగోళం కింద మారిపోతుందన్నమాట భూమి. అలా మండుతున్న అగ్నిగోళం కింద మారిపోతున్న భూమికి సమాధానం ఏంటండి అంటే ఇప్పుడు 19వ శతాబ్దంలో ముఖ్యంగా తీవ్రంగా ఈ ప్రభావం ఎక్కువగా ఉంది మన చుట్టూ అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు భూమి మండలేదా, లేదా ఇంతకుముందు భూమి కూడా మండుతున్న అగ్నిగోళమే కదండి, అదే చల్లబడుతూ ఇలా శీతలంగా మారి ఇలా తయారైంది అని మనం అనుకున్నాం కదా. మరి ఇప్పుడు ప్రత్యేకించి దీని గురించి భయపడటం ఎందుకంటే అప్పుడు భూమి మండుతున్నది చల్లబడటానికి 1000 కోట్ల సంవత్సరాలు పట్టి ఉండొచ్చు. ఇలా మళ్ళీ చల్లగైన భూమి మళ్ళీ వేడెక్కడానికి ఇంకొక 10000 కోట్ల సంవత్సరాలు పట్టి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితులు ప్రతి సంవత్సరం కూడా భారత ఉష్ణోగ్రతలు, భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం కూడా ఉష్ణోగ్రతలు భయంకరంగా పెరిగిపోతున్నాయి. పెరిగితే పెరగనివ్వండి, పెరిగితే మనకు వచ్చే నష్టం ఏంటని అనుకుంటున్నారా? ఇలా పెరుగుతూ పోతూ ఉంటే అవి మానవుడు తన యొక్క చర్యల ద్వారా భూమి చుట్టూ ఉన్న ఆ ఓజోన్ లేయర్ చుట్టూ వేడి ప్రభావాన్ని పెంచుతున్నాడు. సహజంగా ఆ ఓజోన్ పొర ద్వారా మనకు కొంత వేడి అనేది బంధించబడి ఉంది. ఆ వేడికి తోడు ఈ వేడి కూడా తోడయ్యి మన చుట్టూ ఉన్న ఈ మంచు కొండలు అనేవి కరగటం మొదలెట్టినాయి. ఇలా భూమి
సహజంగా వేడెక్కడం కాకుండా మానవుడు చేసే పనుల వలన వేడెక్కడాన్ని ఏజీడబ్ల్యూ అంటారు, అంటే ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అంటారు. అంటే ప్రపంచం మొత్తం కూడా మానవుడి యొక్క చర్యల వలన అది వేడెక్కుతూ ఉందంట. అలా వేడెక్కడం అనేది తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది శాస్త్రవేత్తలు ఇప్పటికీ వారిస్తున్నారు, చాలా వరకు నివేదికలు తెలియజేస్తున్నాయి. ఏంటండి ఆ నివేదికలు, అసలు ఏముంది దాంట్లో అంటే, మనకు తెలిసిన ప్రాంతాలు సహజంగా తండ్రాస్, తండ్రాస్ అంటే రష్యా భూభాగం, చాలా చాలా భూభాగం ఉంది రష్యాకి. ఆ భూభాగం కొంతవరకు మంచు కొండలతో నిండి ఉంది. ఆ మంచు కొండల కింద కనుక మనం చూస్తే చాలా అత్యంత భయంకరమైన మీథేన్ గ్యాస్ అనేది పూర్తిగా మంచు కొండలతో కప్పబడి ఉంది. కప్పబడి ఉంది కదండి, మంచిదే కదా, మనకు వచ్చే ఇబ్బంది ఏంటి ఇప్పుడు, మనకేం ఇబ్బంది లేదు కదా అని. ఈ మీథేన్ గ్యాస్ అనేది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ కంటే కూడా అత్యంత వేడిని ప్రభావితం చేస్తుంది. అది చాలా తొందరగా కూడా రియాక్టివ్, తొందరగా ఫలితాలను కూడా చూపిస్తుంది మనకి. సరే, చూపిస్తే చూపించింది. ఇప్పుడు ఏమైందంటే ఈ తండ్రాస్ ఏవైతే ఉన్నాయో, ఆ మీథేన్ గ్యాస్ని ఏదైతే కింద నేల కింద బంధించి ఉంచినాయో, ఇప్పుడు మానవుడు చేసే పనుల వలన, మానవుడు చేసే రకరకాల ప్రయోగాల వలన, లేదా రకరకాల పరిస్థితులు ప్రభావాలు, వేడెక్కిస్తున్న భూమి పరిస్థితుల వలన ఇవి వేడెక్కి వేడెక్కి ఆ మంచు కొండలను కరగదీస్తున్నాయి. ఆ మంచు కొండలు కనుక కరిగిపోతే ఈ మీథేన్ గ్యాస్ అనేది గాలిలో కలవటం అలవాటైపోతుంది. ఇలా గాలిలో కనుక కలిసిందనుకోండి, చుట్టూ ఉన్న ఉష్ణోగ్రతలు భయంకరంగా పెరిగిపోతాయి. ఇలా పెరిగిన ఉష్ణోగ్రతల్లో మనిషి అనేది జీవించడం చాలా ఇబ్బందికర పరిస్థితులు రావడానికి ఆస్కారం ఉంది. దానివలన వర్షాలు సరిగ్గా రాకపోవడం, లేదా ఎండాకాలంలో వాతావరణాలు వేడెక్కిపోవటం, ఇట్లాంటివన్నీ కూడా దానికి ముందు సూచికల కింద శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇలా జరుగుతున్న పరిస్థితులకి దీన్నే మనం హరిత గృహ వాయువు అని కూడా పిలుస్తుంటాం. ఈ హరిత గృహ వాయువులు కనుక పెరిగితే అవి ప్రపంచం మొత్తం కూడా ఉష్ణోగ్రతలు భయంకరంగా పెంచి ఉన్న అన్ని మంచు కొండలు కనుక కరిగితే, ఒకేసారి కనుక కరిగితే, ఆ కరిగిన నీటి మట్టాలు, తీర ప్రాంతంలో నీటి మట్టాలు భయంకరంగా పెరిగి భయంకరమైన వరదలు రావడానికి తీవ్రమైన ఆస్కారం ఉంది. ఇలా భయంకరమైన వరదలు వచ్చిన తర్వాత మన హిమాలయాలు కనుక కరిగితే భారతదేశం మొత్తం వరదలు వస్తాయి. మనం మొన్నే చూసాము, ఉత్తరాఖండ్లో కనుక అకాల వర్షాలు వచ్చి భయంకరంగా కొట్టుకుపోయిన ప్రాంతాలను మనం చూసాం, ప్రజలు అల్లాడిపోయిన సందర్భాలను మనం విన్నాం. ఇలా అకాలమైన వర్షాలు రావటం, అకాలమైన తుఫానులు రావటం, ఇలా వచ్చినవి, అలా వచ్చిందనుకోండి నీళ్ళు వస్తే మంచిదే కదా, వర్షాలు లేవని బాధపడుతున్నారు అనుకుంటారు. కానీ ఒకసారి మంచు కొండలన్నీ కరిగిపోతే అవన్నీ కూడా నీళ్ళలో కలిసిపోతాయి. అలా కనుక కలిస్తే ప్రతి సముద్రం కూడా 55 మీటర్ల ఎత్తు పెరుగుతుందంట. అలా పెరిగితే తీర ప్రాంతాలు మొత్తం కూడా మునిగిపోవడానికి ఆస్కారం ఉంది. అలా మునిగిపోయిన తీర ప్రాంతాల్లో మొత్తం జనం చచ్చిపోతారు, లేదా వరదలకి గురవడానికి ఆస్కారం ఉంది. అలా అయిపోయిన తర్వాత కూడా నేను బతుకుతానండి, నేను ఏదో కొత్త టెక్నాలజీ ఏదో కనుక్కుంటాను, నీటిలో తేలుతాను అని అనుకుంటే, అలా తేలినాక ఈ మంచులో కరిగి నీళ్ళు మొత్తం కూడా సహజంగా వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. అలా సముద్రంలో కలిసిపోయినాక ఇంకా మీరు తాగటానికి మంచినీళ్ళు అనేవి దొరకవు, ఎందుకంటే మొత్తం ఉన్న నీటి నిల్వలు మొత్తం కూడా సముద్రంలో కలిసిపోయింది. ఇక కలిసిపోయిన సముద్ర నీటిలో నుంచి మీరు ఏ నీళ్ళు ఒక చుక్క కూడా తాగలేరు, దాన్ని మార్చలేరు. అలా అని ఇటు మామూలుగా నీళ్ళు వస్తాయంటే ఇంకా నీళ్ళు రావు, ఇక మొత్తం కరువు, వరదలు కరువు, వరదలు కరువు. ఇక ఈ రకంగా భూమి మొత్తం నాశనం అవ్వడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. అందుకే మనం దీనికి తగిన చర్యలు చేపట్టాలి అని చెప్పి శాస్త్రవేత్తలు చాలా గట్టిగా వాదిస్తున్న సమయం ఇప్పుడు మనం వింటూనే ఉన్నాం. చాలా సహజంగా వినపడుతున్న పేరు గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ అంటే ప్రపంచం మొత్తం మండిపోతుంది, మండుతున్న ప్రపంచం, మండుతున్న భూగోళం అనేవి చాలా భయంకరంగా అనిపిస్తున్న వాదనలు. దీనికి మనం ఏం చేయాలి, ఏం చేస్తే తగ్గుతుంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రపంచం మొత్తం దీని గురించి ఏం చేస్తుంది, ఎలాంటి ఆలోచనలు జరుగుతున్నాయి, దీనికి దీన్ని తగ్గించాలా లేకపోతే పెంచాలా, లేదా మన మానవుడిగా మన ప్రయత్నం మనం ఏం చేయగలం అనేది ఇప్పుడు మనం చూద్దాం, తెలుసుకుందాం. ఇప్పుడు మనం భౌగోళికంగా జరుగుతున్న మార్పుల గురించి, శీతోష్ణ స్థితిలో జరుగుతున్న మార్పుల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మరి ఇలా వాతావరణాలు పెరిగిపోతున్నాయండి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ద్వారా చూసాము, ఇవన్నిటికి మరి సమాధానాలు ఏంటి అని ప్రపంచం మొత్తం కూడా ఆందోళన జరిగే పరిస్థితులు తెలుస్తున్న పరిణామంలో వివిధ దేశాలు అనేవి కూడా ఒక గ్రూప్ కింద ఏర్పడి 2013లో, అంతకుముందు కూడా చాలా రకాలుగా ఏర్పడ్డారు, వాళ్ళు ఒక కమిటీ కింద ఏర్పడ్డారు. ఆ కమిటీ పేరేంటంటే ఐపీసీసీ కమిటీ, అంటే అంతర ప్రభుత్వ పర్యావరణ పరిరక్షణ కమిటీ, అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్, అంటే అంతర్ ప్రభుత్వ పరివాహక కమిటీ కింద
ప్రపంచం మొత్తం జరుగుతున్న మార్పులు, ముఖ్యంగా వాతావరణం శీతోష్ణ స్థితి గురించి జరుగుతున్న మార్పుల గురించి అధ్యయనం చేసి దీనికి సరైన సమాధానం ఏంటనేది కనుక్కోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని శాస్త్రవేత్తలు పదే పదే వాదిస్తూ వచ్చారు. ఈ వాదన అన్ని ప్రపంచాలకి చేరుకుంది. ఇప్పుడు ఎలా ఉందండి పరిస్థితి అంటే, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది నిర్ణయించాల్సిన పరిస్థితి ఆధారమే. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఏంటంటే, మానవులు సహజంగా చేస్తున్న తప్పులకి ప్రపంచం మొత్తం కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. శాస్త్రజ్ఞులు, రకరకాల దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు వాళ్ళందరూ అంగీకరిస్తున్న ఒకే ఒక అంశం ఏంటంటే, ప్రపంచం మొత్తం కూడా ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతున్నాయి. ఇలా ఉష్ణోగ్రతలు కనుక పెరిగితే ఇది మంచి పరిణామం కాదు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేగం చాలా భయాన్ని కలిగిస్తుంది. ఇలాంటి వేగం కనుక ముందు ముందు సాగితే రాను జీవుడు జీవించడానికి ఆస్కారం లేని పరిస్థితి కనపడుతుంది. మండే అగ్ని గోళం కింద మారిపోతుంది అనేది వాళ్ళు చెప్తున్న సహజంగా ఇది జరగాల్సిన ప్రకృతి. జరిగితే కనుక మనం ఇప్పుడే కనుక ఇది ఆపకపోతే రాను వచ్చే దశాబ్దపు మొదటి కాలం నాటికి పరిస్థితులు చాలా భయంకరంగా తయారవుతాయి అనేది ప్రపంచం మొత్తం ఉన్న శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్న అంశం. అందరికీ తెలుసు కదా, అందరూ బాధపడతారు, అందరికీ ఇబ్బంది వస్తుంది అనేది అందరికీ అవగాహన కలుగుతున్న విషయం. మరి మిగతా దేశాల ప్రజలు ఏం చేస్తున్నారు, ఏమనుకుంటారంటే, రకరకాల దేశాలు ఉన్నాయి మనకి. మనకి అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి, అభివృద్ధి చెందని దేశాలు ఉన్నాయి, అభివృద్ధి చెందుతున్న దేశాలను చూసాం మనం. మొదటగా ఉన్న దేశాలు బాగా అభివృద్ధి చెందిన దేశాలు. వాళ్ళు అత్యధికంగా ప్రపంచంలో కాలుష్యాన్ని చేస్తున్న దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలు వాటా చాలా ఎక్కువ ఉందనేది ఒక వాదన. వాళ్ళు ఏమంటారంటే, మేము ఇప్పటికే అభివృద్ధి చెందాం కనుక, మేము అభివృద్ధి చెంది ఉన్నాము కనుక, మేము ఇప్పుడు మా యొక్క కాలుష్య నివారణ అనేది చాలా క్లిష్టమైన పని లేదా క్లిష్టమైన పరిస్థితులు కనుక పరిగణించవచ్చు. కాబట్టి ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు మీరు ఆ కాలుష్యాన్ని తగ్గించుకోండి, దానికి ఏమైనా సహాయం కావాలంటే మేము చేస్తాము అని చెప్పి వాళ్ళు ఒక వాదన పెట్టారు. ఏమండి, మేము ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నాము, బొగ్గు నిల్వల్ని కదా జల నిల్వల్ని కనుక మేము వాడుకోకపోతే మేము ఎలా అభివృద్ధి చెందుతాము, మా దేశంలో ప్రజలు బాగుపడాల్సిన ఆస్కారం లేదా అని ఆ ప్రభుత్వాల వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలేమో, మేము ఆల్రెడీ ఒక పరిస్థితికి వచ్చేసాం, ఇప్పుడు మేము మార్చుకోవాలంటే చాలా ఇబ్బందితో కూడుకున్న పని, మేము మారమని వాళ్ళు తెగేసి చెప్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలను ఏమంటున్నారంటే, మీరు ఆల్రెడీ ఇప్పుడిప్పుడే మొదలెడుతున్నారు కనుక మీరు ప్రారంభ దశలో ఉన్నారు, మీరు మార్పులు చేర్పులు చేసుకోవడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది, మీరు అలా మార్చుకుంటే మీకు ఏమైనా సహాయం కావాలంటే మేము చేయడానికి మా వంతు ప్రయత్నాలు ఏమైనా చేయగలిగితే మేము చేస్తామని చెప్పి వాళ్ళు ఒక వాదన తీసుకొచ్చారు. ఇప్పుడు దీనికి వీళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మీరు అభివృద్ధి చెందిన దేశాలు మీరే మార్చుకోలేకపోతే అభివృద్ధి చెందుతున్న దేశాలు మాకుండేదే అరాకొర నిధులు ఉంటాయి, ఆ అరాకొర నిధులను పెట్టి మేమేదో మా ప్రయత్నం కింద కొంత బొగ్గు కొనుక్కొని ఆ బొగ్గుని మండించి విద్యుత్ని తీసుకుని ఆ విద్యుత్తో కర్మాగారాలను అట్లా నడుపుకుంటున్నాము. మీరు ఇప్పుడు ఈ బొగ్గునే కాల్చొద్దు లేదా ఈ బొగ్గునే వాడొద్దు అంటే మరి మేము ఇంకెలా మిగతా వాటికి వనరులకి ఖర్చు పెట్టాలి, మాకున్న వనరులే చాలా తక్కువ, పైగా మా జనాభా కూడా ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడుతూ ఉంటారు, మేమేదో కర్మాగారాలు పెరిగితే నలుగురు ఉద్యోగాలు వస్తాయి, నలుగురు మనుషుల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి, అప్పుడు మనం ఏమైనా చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మేమేదో మా ప్రయత్నాలు మేము చేస్తున్నామని చెప్పి అభివృద్ధి చెందాల్సిన దేశాలు లేదా చెందుతున్న దేశాలు వారి యొక్క వాదనని వినిపించాయి. అంటే ఇలా అభివృద్ధి చెందిన దేశాలేమో మా వల్ల కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాలేమో మేము ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి మేము ఇప్పుడు తగ్గించుకోలేము, మేము అది తప్ప మాకు వేరే మార్గం కనపడట్లేదని ఇలా రెండు రకాల భిన్నమైన వాదనలు వినిపిస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకొని ఇలా ఎవరూ కూడా ప్రపంచంలో జరుగుతున్న అతి భయంకరమైన పరిస్థితి వాస్తవాన్ని తెలిసి కూడా తెలియనట్టుగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. దీన్ని 2013లో పోలాండ్ రాజధాని అయిన వార్సోలో కూడా అన్ని దేశాల ప్రతినిధులు కలవటం జరిగింది, కానీ ఏ ఒక్క ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయారు. ఇలా జరుగుతున్నప్పుడు శాస్త్రవేత్తలు చాలా భయంకరమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు కనుక ఇలా వాదనలు వినిపించుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటూ కాలాన్ని కనుక గడిపితే ఇప్పుడు మీరు చూస్తున్న పరిస్థితులు చాలా తక్కువ, ఇది క్రమేపీ చాలా భయంకరమైన పరిస్థితులకు దారితీస్తుంది, దయచేసి మేల్కొనండి అని చెప్పి భయంకరమైన వాదనలు వినిపిస్తున్న ఎవరు కూడా దానికి అనుగుణంగా స్పందించే పరిస్థితి అయితే కనపడట్లేదు.
ఏమండి ఇది ఇలా జరుగుతుంది కదా ప్రపంచం మొత్తం, మరి ఇదే భారతదేశం మీద దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అనే వాదనకు వస్తే, భారతదేశంలో సగటున మనకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరిగిపోతున్నాయి. 2 డిగ్రీలు అంటే ఏముందంటే చాలా తక్కువే కదా అని అనిపించవచ్చు మనకు. 2 డిగ్రీలు కనుక వాతావరణం ఉష్ణోగ్రత పెరిగితే దాని ప్రభావంతో 1 అర కిలోమీటర్ నుంచి కిలోమీటర్ వరకు ఎత్తు, నీటి మట్టాల యొక్క ఎత్తు పెరగడానికి ఆస్కారం ఉందంట. ఇలా నీటి మట్టాల యొక్క ఎత్తు కనుక పెరిగితే తీర ప్రాంతాలు మొత్తం మునిగిపోతాయి. ఇలా మత్స్యకారులు ఎవరైతే తీర ప్రాంతంలో ఉండి తన జీవితాన్ని వాళ్ళు చేపలు పట్టుకుంటూ వాళ్ళు జీవన మార్గంగా ఉపయోగించుకుంటూ వాళ్ళు బ్రతుకుతున్నారో, ఇలా కొన్ని లక్షల మంది భారతదేశంలో చేపల కార్మికులు ఉన్నారు, చేపల వ్యవసాయం చేపల ద్వారా జీవనాన్ని పొందుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి యొక్క జీవితాలు గల్లంతవటం అనేది ఖచ్చితంగా కనబడుతున్న విషయం. ఇది వచ్చే శతాబ్దం నాటికి చాలా భయంకరంగా తయారవుతుంది అనేది మన శాస్త్రజ్ఞుల యొక్క వాదన అన్నమాట. ఇలా కనుక మనం తీసుకుంటే ఇలా ఒక చేపలు పట్టుకునే వాళ్ళే కాదు, మిగతా జనం ఎవరైతే తీర ప్రాంతంలో ఉంటున్నారో వాళ్ళు కూడా భయంకరమైన ముంపుకి గురవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కనుక్కొనే కోల్కతా ప్రభుత్వం, అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ ఉన్న ప్రాంతం తూర్పున ఉన్న నోనడం అనే ప్రాంతం నుంచి ప్రజల్ని భయంకరంగా బెదిరించైనా సరే తీసుకెళ్ళాలి, లేదా వీళ్ళు నష్టపోతారని చెప్పి భావించి ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు అక్కడ భయంకరమైన భద్రతను ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించడం జరిగింది. అలా ఖాళీ చేయించినప్పటికీ వాళ్ళ ఇల్లు తగలబెట్టేస్తేనా వాళ్ళు వెళ్ళిపోతారేమో అని చెప్పి ప్రయత్నాలు చేయగా వాళ్ళ ఇల్లును కోల్పోయారు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సరిగ్గా చేయలేక వాళ్ళు అదే వానలో తడుస్తూ ఎండలో ఎండుతూ వాళ్ళు అలాగే జీవితాన్ని గడుపుతున్నారు. ఇలా భయంకరమైన పరిస్థితులు మనకు కనబడుతూనే ఉన్నాయి వాస్తవానికి. ఇది ఇలా చూసుకుంటూ పోతే మనకి 2009లో వచ్చిన నీలం తుఫాన్ కనుక మనం ప్రభావం చూస్తే అది సుందర్బన్లో కూడా వాటి యొక్క ప్రభావం చూపిస్తూ అతలా కుతలం కింద వాటిని చేసింది. అప్పుడు అక్కడ ఉంటున్న జనానికి అస్తవ్యస్తం అయిపోయి అక్కడ మళ్ళీ ఇల్లులు లేక వాళ్ళకి పని లేక నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనకు కనబడుతూనే ఉన్నాయి. ఇలా కాలం క్రమేపీ తుఫాన్లు రావటం, వర్షాలు పడాల్సిన టైంలో వర్షాలు పడకపోవటం, వర్షం తక్కువగా కురవటం కొన్ని చోట్ల, ఉత్తర కాశీలో కనుక మనం చూసినట్టయితే భయంకరమైన వరదలు వానలు కురవటం జరగటం జరిగింది. అది 2013లో మనం చూస్తే అతి భయంకరంగా వానలు కురవటం, ప్రపంచంలో ఎప్పుడు కూడా చూడనంత భయంకరంగా వరదలు కురిసి 2 దేవాలయాల మధ్య జనాలు ఇరుక్కుపోయి ఎన్నో వేల మంది చచ్చిపోవడం జరిగింది. ఆ గుడినే మూసేయాల్సిన పరిస్థితి మనం చూసాం. మొన్నటికి మొన్న 2014 సంవత్సరం ఈ సెప్టెంబర్ నెలలో కనుక మనం చూసుకుంటే జమ్మూలో 60 సంవత్సరాల వరకు ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడూ లేని విధంగా అకాల వర్షాలు భయంకరమైన వరదలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. 3 అంతస్తుల బిల్డింగ్ ఎత్తు మేరకు నీళ్లు నిండిపోయినాయి అంటే దాని ప్రభావం ఎంత భయంకరంగా ఉందనేది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇలా ప్రపంచం మన చుట్టూ కొన్ని సంకేతాలని మనకు తెలియజేస్తుంది. భూమి ఎలా మండిపోతుంది, హిమాలయాలు ఇలా కరిగిపోతున్నాయి, లేదా మంచు కొండలు కరిగిపోతున్నాయి అనేది మనం తెలుసుకోవాల్సిన వాస్తవిక పరిస్థితులు ఉన్నాయి. ఇలా శీతోష్ణ స్థితి అనేది అత్యంత వేగంగా మార్పు చెందటం చాలా భయంకరమైన పరిణామంగా శాస్త్రవేత్తలు పదే పదే వారిస్తున్న దేశాధినేతలు కానీ ప్రపంచ అధినేతలు కానీ గుర్తించి దానికి తగిన చర్యలు చేపడితే కానీ మనం మునుగడ జీవితానికి లేదా ముందున్న జీవితంలో మనం క్షేమంగా ఉంటాం లేదో కూడా మనకు అర్థం కాని పరిస్థితి మనకి అగమ్య గోచరంగా తయారవుతుంది. ఇలా శీతోష్ణ స్థితి మార్పులు మానవుడి మీద భయంకరమైన ప్రభావం చూపిస్తూ భారతదేశం కూడా ఇదే భూపట్టణంలో ఉండటం వలన మన మీద కూడా ఈ ప్రభావం అనేది ఉంటుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఈ అధ్యాయం ద్వారా మనం భారతదేశం యొక్క రకరకాల కాలాలు, వాటి యొక్క భౌగోళిక పరిస్థితుల వలన వస్తున్న మార్పులు, దానివల్ల వాతావరణంలో కలిగే రకరకాలైన వ్యత్యాసాలని మనం చర్చించుకున్నాం, చూసాం, దీనివల్ల మనం నేర్చుకున్నాం అన్నమాట.